ఇది ఎవరో ఒక ఆయన ఎవరో మరి తెలుగుదేశం ఆయన గుర్తులేదు నాకు, ఆయన మాట్లాడాడు చంద్రబాబు రెక్కల కష్టంతో ఇది పూర్తి చేశాడని, దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రిబ్బన్ కత్తిరించాడు అని అబద్ధం చెప్పినా కాస్త అతికేదట్టు ఉండాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఇలాంటి పచ్చి అబద్ధాలు అవాస్తవాలు చెప్పి అవి వారి మీడియాలో ప్రచారం చేసుకుని ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు అనేటువంటి మాటలు మాట్లాడడానికి రవ్వంత సిగ్గన్న ఉండాలి, కాస్త ఆలోచన అన్నా ఉండాలి. రవ్వంత సిగ్గు లేదు, ఆలోచన లేదు, ఏదో ఒక విధంగా ప్రచారం చేసుకోవాలని తాపత్రయపడుతూ ఉన్నారు. నేను ఇక్కడ మనవి చేస్తున్నా, ఈ విషయాల్ని మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నా, తెలుగుదేశం వారికి కూడా దీన్ని చూసుకోమని మనవి చేస్తున్నా. మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజీ మొత్తం దాని అంచనా విలువ సవరించిన అంచనాలతో 335.8 కోట్ల రూపాయలు. దానిలో రాష్ట్ర విభజనకు ముందు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 30.85 కోట్లు ఖర్చు పెట్టారు. టీడీపీ హయాంలో 5 సంవత్సరాల పాటు 86.01 కోట్లు ఖర్చు పెట్టారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాల్లో 131 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దీన్ని బట్టి ఎవరు రెక్కల కష్టం ఇది, ఎవరు ప్రారంభించారు ఇది? రెండోది నెల్లూరు బ్యారేజీ అంచనా విలువ సవరించిన అంచనాలతో 274.83 కోట్లు. రాష్ట్ర విభజనకు ముందు 86 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 71 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 3 సంవత్సరాల్లో 77.37 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసి ప్రారంభిస్తే ఇది మరి ఎక్కడ కష్టం అంటారు? నాకు అర్థం కాలేదు. ఏమండి అసలు చంద్రబాబు నాయుడు గారికి రెక్కలు ఉన్నాయా కష్టపడటానికి? చంద్రబాబు నాయుడు గారు రెక్కలున్న పక్షేనా? రెక్కలుంటే స్వయంగా ఎగరగలుగుతాడా? చంద్రబాబు నాయుడు గారికి రెక్కలు లేని ఒక హక్కు పక్షి, ఎందుకంటే ఎవరో ఒక రెక్కలు కావాలి ఎగరాలంటే. సిపిఐ సిపిఎం రెక్కలు కావాలి, లేకపోతే బీజేపీ రెక్కలు కావాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ రెక్కలు కావాలి, తప్ప సొంతంగా ఎగరలేని హక్కు పక్షి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రెక్కల కష్టంతో ఎదిగాడని చెప్పేసి, రెక్కల కష్టంతో ఇవన్నీ కూడా జరిగాయని చెప్పేసి అభూత కల్పనలు అసత్యాలు చెప్పి ప్రచారం చేసుకొని బ్రతకరానుకోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నాయండి? 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. మొట్టమొదట 95 నుంచి ఆయన అధికారంలో ఉండి 8 సంవత్సరాల పాటు ఉన్నాడు. 2004 వరకు 8 సంవత్సరాల పాటు ఉన్నాడు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు ఉన్నాడు. మొత్తం కలిసి 8, 5, 13 సంవత్సరాలు పైచీలకు 8 సంవత్సరాల 255 రోజులు అంటే 9 సంవత్సరాలు మొత్తం కలిసి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు నువ్వు శంకుస్థాపన చేసావా? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి నువ్వు అమలు చేసావా? జాతికి అంకితం చేసావా? అసలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు నీరివ్వాలనేటువంటి ఆలోచన ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా చేసావా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు, ఇంక్లూడింగ్ పోలవరం కానీ మరొకటి కానీ ఇవాళ ప్రయారిటీలో ఉన్నటువంటి 26 ప్రాజెక్టులు కూడా జలయజ్ఞంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటివి. అవి నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు నడుస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు నీరివ్వాలని, సముద్రంలో కలిసిపోతున్నటువంటి జలాలను ఆనకట్టల ద్వారా ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి అందజేయాలనేటువంటి ఆలోచన లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవరో ఏదో చేస్తే అది నాది గొప్పతనం అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దానికి తగ్గట్టుగా ఏదేదో పత్రికలు రాస్తూ ఉన్నారు. ఇవాళ నేను చూసి ఆశ్చర్యపోయా, ఆ 2 పత్రికలు పోలవరం గురించి రాశారు ఫ్రంట్ పేజీలో. ఏందా పోలవరం గురించి ఇట్లా రాశారు? నేను చూస్తే ఏమీ లేదు దానిలో. ఏముంది దానిలో? పోలవరం మీద ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ,
వీళ్ళు ముంపు ప్రాంతాలయ్యి మరి మునిగిపోతాయి అనే ఉద్దేశంతో వాళ్ళ వాదన ఉంది ఇప్పటి నుంచో. మొన్న కూడా మాట్లాడారు భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ మంత్రులు మాట్లాడారు. వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఏం జరిగింది, ఇద్దరి వాదనలు విని కేంద్ర ప్రభుత్వం కూర్చోబెట్టి మాట్లాడని అంది. అది చూసి ఫ్రంట్ పేజీలో వార్త వేసి ఏదో పోలవరంలో గందరగోళం జరిగిపోతుంది, పోలవరం ఆగిపోయే పరిస్థితుంది అనేటువంటి ధోరణితో ఇవాళ రాస్తున్నారు. నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు గారు అలాగే వారికి ఉన్నటువంటి పత్రికలు ఎల్లో మీడియా ఎంత ఆరాటపడిపోతున్నారంటే, ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకూడదు, ఏ ఒక్క పరిశ్రమ కూడా ఈ రాష్ట్రానికి రాకూడదు. మనం చూసాం, మనం ఫార్మా కంపెనీలు వస్తుంటే కాకినాడ దగ్గర యనమల రామకృష్ణ గారు లెటర్ రాశాడు, పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది ఇక్కడ మాకు వద్దు. అది ఎంత కష్టపడి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడి మాకు ఇక్కడ వసతులు ఉన్నాయని చెప్పి మనం ఫార్మా పార్కును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేసుకున్నాయి, కానీ ఆంధ్ర రాష్ట్రం, గుజరాత్కి, కొన్ని రాష్ట్రాలకు మాత్రం, హిమాచల్ ప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం సూటబుల్గా ఉందని భావించి ఇస్తే అది మంచి పని. సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, దాంతోపాటు ఉపాధి కల్పన జరుగుతుందని భావిస్తే అవి రావడానికి వీల్లేదు అనేటువంటి మాట ఏం పోయేకాలం వచ్చిందని నాకు అర్థం కాదు. నీ రాజకీయ ప్రత్యర్థి ఇంట్లో దూరాడని ఇల్లు మొత్తాన్ని తగలేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ పక్షం తెలుగుదేశం. ఇది దురదృష్టకరమైన మనం చేస్తున్నాం. కోనసీమలో దొరికే కొబ్బరికాయలన్నీ తీసుకొచ్చి కొడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏదో చేస్తే దాన్ని ఎత్తుకుని ముద్దాడాలని ప్రయత్నం చేస్తే చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసం చేసి ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది నమ్మవలసిన అవసరం లేదు. ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనే, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదు. కేవలం అడుగుదలే, కేవలం మధ్యలో పనులు చేసి కమిషన్లు కాజేసే కార్యక్రమం చేశారు. అంతకుమించి ఏమి లేదు. అడగండి హరిగారు.